తెలంగాణ గవర్నర్ నరసింహన్ యొక్క మార్పు తథ్యమే అంటూ 3-4 రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కేరళ గవర్నర్ సదాశివంని నియమించే అవకాశం ఉందని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే అది జరగలేదు, కానీ నరసింహన్ యొక్క మార్పు మాత్రం పక్కాగా తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా పనిచేసిన రికార్డు నరసింహన్కు ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు. దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణ గవర్నర్గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా నరసింహన్ కూడా తను బదిలీ అయ్యే అవకాశాలున్నాయంటూ రీసెంట్గా సంకేతాలు పంపించారు. రాజ్భవన్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఊహాగానాలకి కారణమయ్యాయి. తాను గవర్నర్గా ఉన్నా లేకుండా 2020 ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించి రాజ్భవన్ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం అప్పుడు చర్చనీయాంశమైంది. గవర్నర్ ఏదో సరదాగా మాట అన్నారా, లేక తన బదిలీ పైన స్పష్టమైన సమాచారం ఉందా అనేటువంటి అంశం హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు రీసెంట్గా ఆదేశాలు కూడా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా నియమితమైనటువంటి నరసింహన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా, తెలంగాణ గవర్నర్గా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన యూపీఏ ఎన్డీఏ హయాంలో ఆ పదవిని కొనసాగారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఇలా ప్రతి విషయంలోనూ ప్రథమ పౌరుడిగా వ్యవహరించారు. 9.5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. తెలంగాణ కొత్త గవర్నర్గా తమిళే నియమితులైనటువంటి నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం పక్కాగా తెలుస్తోంది, ఈయన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండేవారు. అయితే కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహిత వ్యక్తిగా మాట్లాడుకునేటువంటి ఈయన గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఒక తేనేటి విందు కోసం ఆయన వీరిద్దరిని త్వరలోనే పిలవబోతున్నారని, ఇన్నాళ్ళు ఏదైనా చెప్పడానికి కానీ మొహమాట పడినటువంటి విషయాలన్నీ ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓపెన్ అయిపోయి మాట్లాడడానికి సిద్ధపడుతున్నారని, ఏదైనా నెగిటివ్లు ఉన్నా కూడా మొహం మీద ఆయన చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఇన్నాళ్ల పాటు తెలుగు ప్రజలకు గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్కి గుడ్ బై చెప్పండి. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి ఒకే ఒక లైక్ ఇవ్వండి.